ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు కష్టమంటాం, కానీ మనసుంటే పట్టుదలుంటే అసాధ్యమైతే కాదు. ఒక 14 సంవత్సరాలకే పెళ్ళైనటువంటి ఒక ఆడపిల్ల, అది 10వ తరగతి కూడా చదవనటువంటి ఒక ఆడపిల్ల సివిల్స్ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ కాగలదా అంటే 99% కాదని అంటాం, కానీ ఆ 1% అవకాశం ఉంటుందేమో అంటాం. అటువంటి వ్యక్తే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి అంబికా ఐపీఎస్. భర్త కానిస్టేబుల్, భార్య ఐపీఎస్, 10వ తరగతి కూడా చదవకుండా మరి ఎలా అయిందనుకుంటున్నారా? ఈరోజు అంబికా ఐపీఎస్ గారి రియల్ స్టోరీ మనం చూద్దాం ఆమె మాటల్లోనే. పట్టుదల కృషి ఉంటే మనిషి సాధించలేనిది లేదని నిరూపించారు ఈ మహిళా ఐపీఎస్. 14 ఏళ్లకు ఒక పోలీసుతో వివాహం చేశారు. 18 సంవత్సరాలకే 2 పిల్లలు తల్లి అయినా తనకంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తన చదువుకు, భవిష్యత్తుకు, పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు ఏవీ అడ్డు కావని నిరూపించారు. తన భర్త కుటుంబం సహకారంతో ఇవన్నీ నిరూపించారు. తన భర్త మరి ఆమెకి కోచింగ్ ఇప్పించడం కోసంగా ఎంతో శ్రమపడ్డారని కూడా ఆమె వినయంగా చెప్తుంది. ఓ రోజు అంబికా రిపబ్లిక్ డే పోలీస్ పెరేడ్ చూడటానికి తన భర్తతో కలిసి వెళ్ళారు. ఆ సమయంలో 2 సీనియర్ పోలీస్ అధికారులకు లభించిన గౌరవం, ప్రశంసలను చూశారు. అదే గౌరవము, అదే ప్రశంస నాకు కూడా రావాలని అనుకున్నారు. అదే అదునుగా 10వ తరగతి కూడా చదవని అంబికాకు మరి ఐపీఎస్ కావాలన్న కోరికను తీరదని భర్త నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఆమెలోని ఆ యొక్క ఇంట్రెస్ట్ను గమనించినటువంటి భర్త ఆమెకి ఎలాగైనా కూడా ఐపీఎస్ సాధించేలా చేయాలనుకున్నాడు. అదే తరువుగా తన భర్త ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్కు ఆమెను పంపించాడు. అలా చదివి 10వ తరగతి పాస్ అయ్యారు. తర్వాత ఇంటర్ కూడా, డిగ్రీ కూడా పూర్తి చేశారు. అంతటితో ఆగలేదు ఆమె. సివిల్స్కి చెన్నై కోచింగ్ కోసం వెళ్ళింది. చెన్నైలో ఆమెకు వసతి ఏర్పాట్లు చేసి భర్త ఇంటికి రావటం జరిగింది. ఆమె భర్త రావటంతో అతని పని పూర్తయిందనుకున్నాడు, కానీ పిల్లల పని మొదలయ్యింది. ఇక చెన్నై నుంచి ఇంటికి వచ్చేయమని చెప్పాడు. అయినా కూడా పట్టు వదలని అంబిక మరోసారి ప్రయత్నిస్తానన్నది. అప్పటికే మొదటిసారి, రెండోసారి సివిల్స్ ప్రిలిమ్స్లో కూడా క్వాలిఫై కాకుండా ఫెయిల్యూర్ అయింది. అయితే అంబిక చివరిసారిగా ప్రయత్నించారు. రెట్టించిన కష్టంతో కష్టపడ్డారు. పుస్తకాలు, నోట్స్లు, వార్తాపత్రికలు, మ్యాగజైన్స్, ఇవే అంబిక ప్రపంచంగా మారాయి. ఆమె ప్రిలిమ్స్, మెయిన్స్, సివిల్స్ సర్వీస్ టెస్ట్ ఇంటర్వ్యూలో అర్హత సాధించారు. 2008 ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఈమె స్టోరీ మనకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అంబిక ప్రస్తుతం ముంబై నార్త్ డివిజన్ డీసీబీగా నియమితులయ్యారు. ఆమె తెగు చూసినటువంటి వ్యక్తులు ఆమెను లేడీ శివంగని, ముంబై శివంగని ముద్దుగా పలకరించుకుంటారు. విధి నిర్వహణకు, సేవా తత్పరతకు గుర్తింపుగా లోకమత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2019 పురస్కారం అందుకున్నారు అంబిక. ఈమె జీవిత గాథ ఖచ్చితంగా కొంతమంది జీవితాలనైనా మారుస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే 14 సంవత్సరాలకు పెళ్ళయ్యి 10 కూడా పాసుగానటువంటి ఒక సాదాసీదా అమ్మాయి మరి సివిల్స్లో అది ఐపీఎస్ సాధించడం అంటే ఆశామాస మాటలు కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో కష్టపడిన రాత్రులు, కంటి మీద కునుకు లేకుండా అహోరాత్రులు కృషి చేసి ఈరోజు ఒక పోలీసులకి బాస్ అయినటువంటి ఐపీఎస్గా మారారు. మరి నేటి బాలికలు కూడా పేదరికముతోనూ పెళ్ళిళ్ళయ్యాయనో, లేదంటే ఇంటి సమస్యలతోనూ సతమతమవుతున్నామని మీరు షాకులు చెప్పకుండా అంబికాని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ప్రిపేర్ అయితే మంచి భవిష్యత్తు ఉందనటంలో ఏమాత్రం సందేహం లేదు. అంబికాకు సాల్యూట్ చేద్దాం. మరి ఆమె స్టోరీ మనలో కొంతమందికైనా స్ఫూర్తిని రగిలిస్తే మన ఛానల్కి అదే మోటివేషన్, మీకు అదే మోటివేషన్. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి పంపించడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి అంబికాకు అభినందనలు తెలుపుకుంటూ ఈ చిన్న వీడియోని ముగిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.